నాకు చంద్రబోస్ గారు కావాలి కావాలి కావాలని 10 సార్లు అనుకుంటే చంద్రబోస్ గారు వస్తారు అంతే మనకి మన అంత గట్టిగా అనుకోవాలి గొప్ప పాట తీయాలి 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 అనుకుంటే ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది అంతే సో అలాగా నేను చంద్రబోస్ గారు కావాలనుకున్నా సిద్ధిరామ్ గారు కావాలనుకున్నాం 2 మంత్స్ వెయిట్ చేశాం ఆ వాయిస్ అంటే కొన్ని పదాలని కొన్ని పదాలే పలుకుతాయి సో ఈ పదాలని ఆ పదాలే పలకాలి ఎవరు సిద్ధిరామ్ గారు సిద్ధిరామ్ వాయిస్ ని ఎవరు బ్యాలెన్స్ చేస్తారంటే సునీత గారు సునీత గారి వాయిస్ సో సిద్ధిరామ్ ఎంత పాట బాగా పాడారో సునీత గారు అంత ఎమోషన్ తీసుకొచ్చారు పాటలో అవును సో అందుకనే అది సచిన్ గంగూలీ పేరు ఉంటది చూసారా అటు ఇటు అలాగా ఇటువైపు సిద్ధు ఇటువైపు సునీత గారు టాప్ మన పాట లేచింది అంతే ఎక్స్పెక్ట్ చేశారా మీరు అంటే మామూలు పాట సూపర్ అవుతుంది అనుకున్నాం ఆయన పాడుతున్నప్పుడు ఏడ్ చేసాము రికార్డింగ్ అప్పుడే నేను అనూప్ అనూప్ వైఫ్ ముగ్గురం అలా చూస్తున్నాం అలా కంటుంది నీళ్ళు వచ్చేసాయి మాకు అప్పుడే అనుకున్నాం వెళ్ళిపోయింది పాట సూపర్ ఇంకా ఫిక్స్ అయిపోయాం అంటే ఎన్ని మిలియన్స్ అని ఎవరు అనుకోరు కదా బట్ అప్పటికే సూపర్ సాంగ్ ఎవరికి విన్నా కళ్ళు పెదాలు అబద్ధం చెప్తే కానీ కళ్ళు చెప్పవు సో ఎవరికి అనేవారు కళ్ళు అంతే ఈర్ష అంటే ఏం లేదు పాట వచ్చాక కొంతమంది నుంచి ఫోన్స్ వచ్చేవి కొంతమంది ఫోన్స్ రాలేదనుకో ఈర్షగా ఫీల్ అవుతారు అని అర్థం అలా అర్థం చేసుకో బట్ ఈ పాట వల్ల అయితే రాలేదు ఎందుకంటే శత్రువులు కూడా ఫోన్ చేసి అరే పాట బాగుందని చెప్తారు మామూలుగా పాట లక్కీలు ఎవరు లేరు బట్ యా ఓకే సూపర్ ఆ సాంగ్ రావడము మేము వినడము అయిపోయింది